లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడుతున్నారని కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని దిగువపట్నం కాలనీలో 15వ వార్డు కౌన్సిలర్ దళిత నాయకుడు సింగరయ్య 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు సింగారయ్య మాట్లాడుతూ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా పేద ప్రజలు పనులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు దిగువపట్నం కాలనీలోని 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలియా రమేష్ సురేష్ ప్రసాద్ పాల్గొన్నారు. బాధ్యతగా కార్యకర్తగా నన్ను వైసీపీ దళిత నాయకుడు అంటారు, నా పేరు సింగరయ్య. మరి ముఖ్యంగా ఈరోజు మరి కూరగాయలు అయితేనేమి కరోనా బాధ్యతలకు స్పాన్సర్ చేస్తూ ఇక్కడ ప్రతి కుటుంబానికి బాధ్యత వహించుతూ వాళ్ళకందరికీ ఎలాంటి ఈ కరోనా వల్ల ఈ మరమ్మారి కరోనా వల్ల ఏది బాధ్యతలు వాళ్ళకి ఎల్లకు సోకకుండా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఆ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చిన ఆశయాలు నెరవేర్చుటకు ఆయన చెప్పిన పిలుపు మేరకు మన ఎమ్మెల్యే సుధీరెడ్డి నిద్ర ఆగారం లేకుండా అలుపెరగని పోరాటంతో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి ఈదికి ప్రతి వార్డులో ఆయన ప్రతి ఒక్క కార్యకర్తకు మెలకువగా ఉండి మీరు ఇళ్లను వార్డులను కలిసి మరి జాగ్రత్తగా చేతులు శుభ్రంగా కడుక్కోమని మరి ఖచ్చితంగా ఆయన పిలుపు మేరకు మరి ఈరోజు మరి ఖచ్చితంగా ఆయన చెప్పిన మన ఎమ్మెల్యే సుజీత్ గారి పిలుపు మేరకు మరి మనం బాధ్యత వహించాలని మన పిల్లలము మనము మన ఇల్లు మనం శుభ్రతగా మనం ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ మనము ఈ కరోనాను అరికట్టాలా, దీనివల్ల మనకు ప్రమాదం రాకుండా మనం అందరము బాగుండాలని మిమ్మల్ని దయచేసి మరీ కోరుతున్నాం.